యావా గంభీర్ భాయ్, గే ఆస్ట్రేలియా స్కాట్లాండ్ సిరీస్తోని మా ఆర్సీబీకి పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా. ఏ గా సిరీస్తోని మీకేం ప్రాబ్లం వచ్చింది కోహ్లీ? అనుకున్నట్టే ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది కదా. వాళ్ళు స్కాట్లాండ్ని వట్టిగానే బిసుకుతారని అందరికి తెలుసు. కాకపోతే ఈ మూడు మ్యాచ్లలో గ్రీన్ పర్ఫార్మెన్స్ చూడు. ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ దొరకలేదు, కానీ బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసిండు. సెకండ్ మ్యాచ్లో కూడా గదే 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసిండు. ప్లస్ బ్యాటింగ్లో 29 బాళ్లల్లో 36 రన్స్, 2 సిక్స్లు 2 ఫోర్లు. ఇక మూడో మ్యాచ్లను అయితే ఏకంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిండు. 39 బాళ్లల్లో 62 రన్స్ నాట్అవుట్, 5 సిక్స్లు 2 ఫోర్లు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసిండు. మీ ఆర్సీబీ ప్లేయర్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడంటే మీకేం మంచిది కదా. ఈసారి కప్పు నమ్దే. గా పర్ఫార్మెన్స్తోనే ప్రాబ్లం వచ్చింది. అదే కనుక గ్రీన్కి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే రిలీజ్ చేస్తే 18 కోట్లు మిగులుతుండే. ఇప్పుడు మ్యాక్స్వెల్ని రీటైన్ చేసుకోవాలా లేకపోతే ఈ గ్రీన్ని రీటైన్ చేసుకోవాలన్నా అర్థమైతలేదు మా వాళ్ళకి. టెన్షన్ పడతానో కోహ్లీ, ఈ స్కాట్లాండ్తో సిరీస్ లెక్కలకత్తదా? అసలైన సిరీస్ ఇంగ్లాండ్తో ఉన్నది వాళ్ళకి. 3 T20లు 3 వన్డేలు, గల్లెవరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళని తీసుకోలి అయిపోతుంది. ఒక పని చేయండి, సప్పుడు చేయక వాళ్ళిద్దరిని రిలీజ్ చేసి నన్ను తీసుకోలి. నేను ఆడిన సెకండ్ మ్యాచ్లో జస్ట్ 49 బాల్స్లలో 103 రన్స్, 7 ఫోర్లు 7 సిక్స్లు. మూడో మ్యాచ్లో జస్ట్ 13 బాళ్లల్లో 27 రన్స్ నాట్అవుట్, 3 ఫోర్లు 1 సిక్స్. ఇప్పటికి కూడా నన్ను ఐపీఎల్లోకి తీసుకోకపోతే మీకే లాసు, నాకు కాదు. అరే ఇంగ్లీష్ తమ్ముడు, ఇంత మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తా అంటే నిన్ను ఐపీఎల్లోకి తీసుకోకుంటుంటారా? మళ్ళీ నువ్వు వికెట్ కీపర్వి, ఖచ్చితంగా నీకు మెగా ఆక్షన్లో భారీ అమౌంటే రాబోతుంది. పార్టీ మాత్రం మర్చిపోకు పుష్ప. మార్షన్న, మరి నా పరిస్థితి ఏంది? మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నన్ను రీటైన్ చేసుకుంటారా? ఈ 3 మ్యాచ్లలో 2 సార్లు డక్అవుట్ అయినా, అది కూడా స్కాట్లాండ్తోని. గాడ్ మస్ట్ బి క్రేజీ. తమ్ముడు, నిన్ను ఐపీఎల్లో జస్ట్ బేస్ ప్రైస్కి రిప్లేస్మెంట్ కింద తీసుకున్నారువే. నిన్ను కనుక రిలీజ్ చేస్తే నువ్వు హాట్ కేక్ లాగా అమ్ముడుపోతావు. ఆల్రెడీ నీ టాలెంట్ ఏందో ఐపీఎల్లో చూపించినావు, బౌలర్లకు దడబుట్టించినావు. నిన్ను రీటైన్ చేసుకుంటే బాధపడు, రిలీజ్ చేస్తే కాదు. ఈ మాత్రం ఇంటిస్తే చాలన్న, చెలరేగిపోతా. ఏ గౌతీ బాబాయ్, ఇప్పుడు ఐపీఎల్ వెళ్ళి మనకెందుకు, కానీ డొమెస్టిక్ క్రికెట్లో ఏం జరుగుతుంది? దులీప్ ట్రోఫీలో మన పిల్లగాళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు? ఏమన్నా మంచి సిగ్నల్స్ వస్తానే, లేకపోతే అంత వట్టిదేనా? ఫస్ట్ మ్యాచ్ రిజల్ట్ ఇంకా రాలే, కానీ సెకండ్ మ్యాచ్ రిజల్ట్ అయితే వచ్చింది. స్టార్ ప్లేయర్లు ఎవరు లేకపోయినా కానీ గైక్వాడ్ ఇండియా సీని గెలిపించిండు. ఇక ఇండియా సీలో కూడా ఒకరో ఇద్దరో కాకుండా మొత్తం అందరు ప్లేయర్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిచిండు. టీమ్ ఎఫర్టు అట్లుంటుంది. మరి మన కెప్టెన్సీతోని అవతలి టీంలో శ్రేయాస్ అయ్యర్, దేవదత్ పాడికలు, భరత్, అక్షర్ పటేలు, హర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, ఇంతమంది ఉన్నా కానీ నా దగ్గర ఉన్న పాటిదారు పోరేలు ఇంద్రజిత్తుతో గెలిపించిన మ్యాచ్. ఇట్లనే దులీప్ ట్రోఫీ గెలుస్తా, నన్ను ఎట్లా సెలెక్ట్ చేయరో చూస్తా. గైక్వాడ్ తమ్ముడు, ఇక్కడ దులీప్ ట్రోఫీ ఎవరు గెలిచిందన్నది ఇంపార్టెంట్ కాదువే. ఎవరు గెలిచినా మనోళ్ళే అందరూ, ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందన్నదే ఇంపార్టెంట్. నువ్వు రన్స్ కొట్టు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. ఇక ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇండియా ఏ ఇండియా బి మ్యాచ్ ఇంకా కాలేదు. కాకపోతే పంత్ 47 బాళ్లల్లో 61 రన్స్ కొట్టిండు. అదొక్కటే జరిగిన మంచి విషయం. చిన్న తమ్ముడు జైస్వాల్ మళ్ళీ 9 రన్లకే అవుట్ అయిపోయిండు. బంగ్లాదేశ్తో గెలవాలంటే మనకు పంత్ ఫామ్లో ఖర్చుడు ఇంపార్టెంట్. మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్లకు వచ్చిండు, గజ్జాలు మనకి. ఏ నువ్వెందుకు టెన్షన్ పడతానో రోహిత్ అన్న, సెంచరీ కొడతా బంగ్లాదేశ్ మీద, వట్టిగా ఆట ఆడిస్తా చూడు. అంటే మ్యాచ్ ఇంకా పూర్తిగా కాకముందే మీరు అప్పుడే తొందర పడతారా? పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ 7 రన్స్ కొట్టిండు. నేను 111 బాళ్ళాడి 37 రన్స్ కొట్టినా. సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ 61 రన్స్ కొట్టిండు. నేను ఆల్రెడీ 10 రన్లు కొట్టినా ఇంకా అవుట్ కాలే. రాహుల్ ఉన్నాడన్న విషయం మర్చిపోకుల్లి. అరే రాహుల్ తమ్ముడు, నిన్నెట్లా మర్చిపోతాం? నువ్వు మంచిగా ఆడితే నిన్ను కూడా తీసుకుంటాం టీంలకి. నువ్వు ఆ 10 రన్లను 100 రన్లు చేయి ఫస్ట్. ఇంకెంత కొట్టాల్సినవి జస్ట్ 90 రన్సే కదా. ఐ విల్ షో యూ మై క్లాస్. మా సిఎస్కే ప్లేయర్ మొయిన్ అలీ అన్న ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మర్స్ నుంచి రిటైర్ అయిపోయిండు. ఇంగ్లాండ్ క్రికెట్లో 1 ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అన్న, హ్యాపీ రిటైర్మెంట్. ఏగా 37 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్కి కూడా నన్ను సెలెక్ట్ చేయలే. ఇక మా ఈసీబీ వాళ్ళు ఫోన్ చేసి కొత్త పిల్లలకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం మొయిన్ అలీ, అందుకే నిన్ను సెలెక్ట్ చేయలే అని చెప్పిళ్ళు. నాకు కూడా గదే కరెక్ట్ అనిపించింది. 8 సంవత్సరాలు మనమే ఆడాలని కొత్త పిల్లగాళ్ళ కోసం రిటైర్ అయిపోయినా. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి అయితే రిటైర్ అయినావు, కానీ ఐపీఎల్ అయితే ఆడతావు కదా మరి. ఏ ఐపీఎల్ ఆడే, మీరు రిటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ టీం తరఫునే ఆడతా, లేకుంటే వేరే టీం తరఫున ఆడతా. ధోని భాయ్ ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యేంత వరకు నేను కూడా రిటైర్ కాను. నాతోనే ఛాలెంజ్ జాలి. ఎనీవే నువ్వు టీంలోకి వచ్చినాక 2021-2023 ఛాంపియన్స్ అయినావు, ఇంగ్లాండ్ను కూడా వరల్డ్ కప్లు గెలిపించినావు, హ్యాపీ రిటైర్మెంట్. అలీకి నాకు అవినాభావ సంబంధం ఉన్నది. ఆర్సీబీలు ఉన్నప్పుడు నేను అలీ అలా నడుచుకుంటూ ట్రోఫీ ఎలా గెలవాలని ఆలోచించేటోళ్ళం.
కానీ అలీ కూడా మా టీంలో ఉన్నప్పుడు దండం పెట్టి వేరే టీంలో ఉన్నప్పుడు దంచి కొట్టిన ప్లేయర్లలో ఒకడైండు. ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ అలీ. ఏ నేను ఇంకా ఐపీఎల్ నుండి రిటైర్ కాలేకోలే బ్రో. ఈ సిఎస్కే వాళ్ళు రిలీజ్ చేస్తే ఆర్సీబీలకు తీసుకోవాలి మళ్ళా. నేను గెలిపిస్తా కదా, అసలే మెగా ఆక్షన్ ఉన్నది. అంత ఆఫర్ ఎందుకు తీయన్న, మేము ఏదో ఒకటి కొత్త పిల్లగాళ్ళంతో సెటిల్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. వీడియో లింక్ ఏమైనా ఉన్నా పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.